తిట్టేవాళ్ళు తిట్టని వాళ్ళు పొగడని అన్నాడు ఒక సినీ కవి అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఓకే తిట్టేవాళ్ళ విషయం పక్కన పెడితే పొగిడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేస్తోంది అనడానికి తాజాగా కొన్ని ఘటనలు లేదు ఆయన అన్నారు ప్రధాని కావాలనుకుంటున్నారు దేశవ్యాప్తంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అందించిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి అనేది ఓకే అయితే ఇప్పుడు ఓకే అది పొగడతా అనుకోవాలి ఇంకోటి అనుకోవాలి మొన్న ఆయన రమణ దీక్షితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విష్ణుమూర్తితో పోల్చడం అదొక రకంగా టీడీపీ నేతలు తప్పు పెట్టడం ఒక సంచలనంగా అయితే మారింది అయితే ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి ఎవరో కాదు ఆయన మాజీ మంత్రి డొక్కా వా మాణిక్యవరప్రసాద్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మావో అలాగే లెనిన్లతో పోల్చడం అంటే వాళ్ళిద్దరికంటే మించిన నేతగా వర్ణించారు ఎందుకు అంటే గతంలో ఎవ్వరూ ఆలోచించిన విధంగా ముప్పై లక్షల మందికి పేదలకు ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు నిర్మించి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం ఒక రకంగా చైనాలో మావో కానీ రష్యాలో లెనిన్ కానీ వీళ్ళిద్దరూ చేశారో లేదో తెలియదు కానీ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన కార్యక్రమం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే చేసింది అంటూ నిజంగా ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం ద్వారా బీసీలో సుమారు ఇరవై మూడు లక్షల మంది లబ్ధి పొందారు అంటే అలాగే ఆరు వేల నాలుగు వందల డెబ్భై కోట్లు బీసీ సామాజిక వర్గానికి అందాయి అలాగే ఎస్సీల్లో ఎనభై ఎనిమిది లక్షల కుటుంబాలకు అర్హత ఉంటే దాంట్లో రెండు వేల ఆరు వందల కోట్లు ఆల్రెడీ అందాయి అంటే మైనార్టీలకు కూడా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఆల్రెడీ అందించారు ఇంకా కాపులకి ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ఓసీలకి రెండు వే రెండు వేల కోట్లు అమోడు కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే అన్ని సామాజిక వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వాళ్ళు ఉన్నారని అలాగే దళిత వర్గాల్లో కూడా అంటే అందువల్లే దళిత వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చేశారు అందువల్లే మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అంటూ ఆయన పొగడ్డం ఒక రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే చాలా పథకాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ సున్నా వండి వైఎస్ఆర్ పింఛన్ కానుక వైఎస్ఆర్ రైతు భరోసా మత్స్యకారు భరోసా ఇంకా స్టూడెంట్కి సంబంధించి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఇంకా లానేస్తాం జగనన్న చేదోడు జగనన్న ఆసరా ఇలాగ మొత్తం ఇరవై ఎనిమిది కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడం అంటే నిజంగా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది జరుగుతుంది కాబట్టి అందుకే ఆయన లెనిన్ మావోలతో పోల్చడం అనమాట మించి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి